చెప్పి అన్నీ కళ్ళు మూసుకోను. మళ్ళీ మీరుస్తున్నావు నువ్వు, తెలియద్దు కళ్ళు మూసుకో, ముందే చెప్తున్నా సర్ప్రైజ్ మొత్తం మిస్ అవుతావు. ఓకేనా? రెడీ? నువ్వు కళ్ళు మూసుకునే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అనుకుంటున్నావు నువ్వు? నువ్వు చెప్పు, బిర్యానీ తెస్తున్నా అన్నావు ఇందాక. అది బిర్యానీ సర్ప్రైజ్ కాదు, నిజంగా చెప్తున్నా. ఈ సర్ప్రైజ్ ని చూస్తే సో వాళ్ళని చాలా కావాల్సిన వ్యక్తులు. లో ఉన్న టైంలో కూడా నీకు సపోర్ట్ చేసిన వ్యక్తులు, నీకు ఎంతో ఇష్టమైన నీ ఫ్రెండ్స్ కాదు ఒక ఫాలోవర్ అన్నమాట. నీకు ఫాలోవర్ ని పిలిపిస్తా. రెడీయా? కళ్ళు మూసుకో. ఓకే రెడీయా? చెప్పు. సరే, గుర్తుపట్టు. వాళ్ళైతే నీ ఫాలోవర్. నువ్వు నా ఫాలోవర్ తీసుకొచ్చి నా కళ్ళు ముప్పిస్తే వీళ్ళు ఏమనుకుంటారు చూసేటోళ్ళు? అబ్బాయిలే, అబ్బాయి ఫాలోవర్. ఎవరు చెప్పు? ఆ చేపట్టు గుర్తుపట్టు. అట్లాంటిది నీ గురించి సీక్రెట్స్ అన్ని ప్రతి ఒక్కటి చెప్పడానికి ఎక్స్పెక్ట్ చేసినావా? ఏడుంది రాజస్థాన్ నుంచి పట్టుకొచ్చినావు? నేను ఇద్దరం వచ్చింది రాజస్థాన్ నుంచి. నమ్మినావా ఎప్పటికైనా నేను చెప్పినవాన్ని? సోనీ చెప్పింది నాకు. నమ్మవా? వాట్సాప్ ఓపెన్ చేసి చూపించాలా? ఇచ్చినవాని నీకన్నా ముందు మేము ఫ్రెండ్స్ అబ్బా. మరి రాజస్థాన్ ఫ్రెండ్స్ మేము ఇద్దరం. ఓకే సరే, కొంచెంసేపు నువ్వు సైలెంట్ ఉండాలి. మధ్యలో అసలు మాట్లాడవద్దు. హై సోనీ. హాయ్. హాయ్. ఎట్లున్నావు? బాగున్నా. ఎంత బాగున్నావు? చాలా బాగున్నావా? ఓకే, సో నువ్వు రాజస్థాన్ నుంచి కదా? నాది ప్రాపర్ రాజస్థాన్. రాజస్థాన్. సో మరి ఇక్కడ? ఇక్కడ అంటే డాడీ మమ్మీ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసారు. ఓకే, మొత్తం ఇప్పుడు ఇక్కడ? ఇక్కడే. ఓ సూపర్. ఎప్పటి నుంచి పరిచయం మరి నీకు మీ ఫ్రెండ్? ఒక 8-9 మంత్స్. 1 ఇయర్? 1 ఇయర్. 1 ఇయర్ ఫ్రెండ్. సో ఎలా ఉంది మీ ఫ్రెండ్షిప్? చాలా బాగుంది. ఏమో నీ గురించి ఒకటే చెప్తుంది, నువ్వు అంటే నచ్చవా అంట. అట్లా చెప్పదు. ఇప్పుడు చూపించాలా కెమెరా మొత్తం పక్కన? నువ్వు అంటే నచ్చవా అంట. సో ఆమె ఉన్న ఫ్రెండ్ లిస్ట్ లో ది వరస్ట్ అంటే నీ పేరు చెప్పింది ఇప్పటిదాకా నాకు సోనీ అని. అంటే చెప్పదు. అడుగు ఒకసారి. చెప్పలే? చెప్పలే. ఇప్పుడు సో నీ పేరు తీయగానే మేము ఎమోషనల్ అయిపోతుంది. ఎట్లా పరిచయం మీ ఇద్దరిది? ఎట్లా పరిచయం అయింది? ఇట్లనే నార్మల్ గా పరిచయం అయినాము. ఒక 8-9 మంత్స్ నుంచి పరిచయము. బట్ ఇద్దరు అండర్స్టాండింగ్ అంటే ఒక 4-3 మంత్స్ నుంచి చాలా అండర్స్టాండింగ్. అంటే తనకు నేను అర్థం చేసుకున్నాం, నాకు తను అర్థం చేసుకున్నాం. ఏం అర్థం చేసుకున్నారు అట్లా ఇద్దరు? అంటే ఫ్రెండ్షిప్ లో ఏం అర్థం? ఎమోషన్స్ అవన్నీ. ఓకే, చూస్తాం మొన్నటి దాకా లైఫ్ లో తను అనుభవించిన బాధలు గానీ. సో యాజ్ అ ఫ్రెండ్ గా నీ సపోర్ట్ ఎలా ఉండే? బాగుంది. సపోర్ట్ చేసినావా తనకి? చాలా చేసినా. తనకు అడగండి. నువ్వు చెప్పాలంటున్నా? చేసిన. ఓకే సరే, ఇప్పుడు పక్కన ఉంది కదా, ఇప్పటిదాకా మనం చెప్పుకోలేము, ఆల్రెడీ తలకాయ కింద పెట్టింది తను. సో ఎలా సపోర్ట్ చేసింది? ఎందుకంటే లైఫ్ లో నువ్వు చాలా లోగా ఉన్నప్పుడు మన ఇష్టపడే వ్యక్తులు కానీ మనకు సంబంధించిన వ్యక్తులు సో మన పక్కన ఉంటే అన్ని మర్చిపోతాం అంటూ ఉంటారు. సో తను ఎలా సపోర్ట్ చేసింది? ఎందుకంటే పక్కనే ఉంది. నేను ఇక్కడ ఉంటే దీని దగ్గర ఉంటా, అక్క దగ్గర ఉంటా. అక్క ఉంటది, అక్క ఇంకిద్దరికి తెలుసు, ఇంకిద్దరం చాలా క్లోజ్. నాకు ఇంకెక్కువ చాలా క్లోజ్. అయితే ఏమైంది, నేను ఊరు వెళ్తా కదా, ఫోన్ చేసుకోం ఇద్దరం, మాట్లాడుకోం ఎప్పుడో ఒకసారి. ఒక్కరిని ఇక్కడ ఉంటే మాత్రం కలుసం. నాకు ఎట్లా అంటే ఇది, నేను మూడ్ ఆఫ్ ఉన్నా ఏది ఉన్నా నా గురించి ఆలోచిస్తుంది. ఎట్లా అంటే ఏదైనా సరే నీకు నచ్చితే చెయ్యి, నేను నీ వెనకాల ఉంటా, సపోర్ట్ చేసా. ఏ 1 అయినా 2 అయినా 3 అయినా సోనీ నాకు అవ్వట్లేదు, మైండ్ పనిచేసలేదు, నాకు నాకు తీసుకోలేకపోతున్నాను, చలో బయటకు పోదాం పదా అంటది స్కూటీ మీద. అట్లా చక్కరేసి వస్తాం, తిరుగుతాము, తిరిగే తిరిగేసి ఇంటి కోసం పడుకుంటాం. ఎట్లా ఇంకా ఉన్నా అనే మాత్రం దానికి చెప్తుంది నాకు. అసలు ఎట్లా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నట. సో అది సోనీకి తెలుసు అని చెప్పి చెప్పింది. ఆ పేరు ఏదో చెప్తే జరా. బాయ్ ఫ్రెండ్ అయితే ఎవరు ఏం లేరు. లేరా? మరి ఉండదు అని చెప్పి ఒప్పుకుంది. నీ సోనీ వచ్చినాక పేరు బాగా తెలుసు, సోనీ చెప్తుంది అని చెప్పి చెప్పింది నాకు. ఓకే, మరి నీకు? నాకున్నారు. నీకున్నారు? డైరెక్ట్ చెప్పేస్తున్నావు?
చాలా బాగుంటది ఇలా బాండింగ్ నాకు చాలా ఇష్టం తెలుసు. అన్న చాలా చాలా సెన్సిటివ్ ఇంకా అండర్స్టాండింగ్ చాలా కేర్ చేసుకుంటాడు అన్న. నాకెందుకంటే ఈమె చాలా ఫేజ్ అయింది లైఫ్ లా, ఈమె ఇంకా ముందు లైఫ్ ఏంటి. ఇప్పుడు అందరు ఒక లక్ ఉంటారు, ఈమె కూడా చాలా మంది నమ్మింది మోసపోయింది, నేను బి చాలా మంది నమ్మినా మోసపోయినా ఫ్రెండ్షిప్ దాంట్లోనే. మళ్ళా ఫ్రెండ్షిప్ చేయాలంటే కూడా భయం వేస్తుంది మళ్ళా మోసపోతామని. అట్లా అని చెప్పి ఈమె కూడా చాలా బాధపడతా. కోపం వస్తది, కోపం వస్తే ఏదున్నా కోపం వచ్చింది అనుకో ఇట్లా పెట్టుకుంటది వైర్ సంథింగ్ ఏదైనా ఉన్నా అదే నచ్చదు. కోపం ఉన్నప్పుడు ఏమైనా చేసుకుందా అనుకో అప్పుడు ఏం చెప్పాలి, కోపం ఏదైనా అవుతుంది ఒక 5 మినిట్స్ కోపం ఏదైనా అవుతుంది అదే నచ్చదు ఇంకేం లేదు అంత ఓకే. నచ్చే క్వాలిటీస్ ఏం లేదు అన్న, అంత ఓకే ఇష్టమే అంత మంచిగా కలిసి ఎక్కువ మెమరీ ఏదన్నా. అసలు అనుకోలేదు ఇట్లా కలుస్తాం అని చెప్పి ఇట్లా అస్సలు అనుకోలేదు. ఇంకా ఎట్లా చెప్పాలో కూడా అర్థమైతలేదు. మెమరీస్ ఏదైనా షేర్ చేసుకోవచ్చు కదా మీ ఇద్దరికి, ఒక కొన్ని మెమరీస్ ఉంటాయి కదా ప్రతి ఒక్క లైఫ్ లో, అట్లా మీ ఇద్దరు కలిసి చేసిన మెమరీస్ ఏమైనా గుర్తున్నాయి? ఇంకా రాజస్థాన్ వెళ్ళినాం కదా చాలా లాంగ్, అంటే ఎవరు పంపించారు పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రాజస్థాన్ ఈ నుంచి 2 డేస్ జర్నీ ఉంటది. అవును, ఇంట్లో అడిగింది సరే పో అన్నది వాళ్ళ మమ్మీ, ఓకే వచ్చింది. ఒక మాక్సిమం ఒక 15 డేస్ 18 డేస్ ఉన్నాం. 18 డేస్ 18-20 డేస్ అంతే. ఇక చాలా లాంగ్ అది పంపించింది వాళ్ళ మమ్మీ. ఎంజాయ్ చేసినాము అక్కడ ఇక్కడ ట్రిప్ తిరిగినాము, ఇంకా అట విలేజ్ కి తీసుకుపోయినా అలా మొత్తం అయితే చిల్ అవుట్ చేశారు. సో తనలో నచ్చే క్వాలిటీస్, నచ్చని క్వాలిటీస్ రెండు చెప్పాను. నచ్చేవంటే నా గురించి ఎక్కువ ఆలోచిస్తుంది, నా గురించి ఏడుస్తుంది, నేను ఏడుస్తే ఏడుస్తుంది. అవునా? నేను ఏడుసాగు కళ్ళని కాదని అందుకే వస్తున్నా, ఏడుస్తుంది నేను ఏడుస్తే ఏడుస్తుంది. నాకు ఇప్పటికి అర్థం కాదు, నేను ఒక్కొక్కసారి దానికి చెప్పను అనుకుంటా ఇది ఎందుకు నేను ఏడుస్తే ఏడుస్తుంది ఏడుస్తే ఏడుస్తుంది అని చెప్పి అనుకుంటా. సరే మా బాండింగ్ అట్లా ఉంది అని చెప్పి. ఇక నచ్చని క్వాలిటీ అంటే ఏముందంటే నాకేం లేదు, అది నన్ను తిడుతుంది నేను దాన్ని తిడతా, ఏముండదు. నచ్చని క్వాలిటీ అంటే నాకు ఇప్పటి వరకు దాని దగ్గర ఏం అట్లా కనిపించలేదు నచ్చని క్వాలిటీ అనేది. ఓకే, సో అంటే ఎంత మంచి ఫ్రెండ్షిప్ అయినా సరే, సో ఎంత మంచి ఫ్యామిలీ కానీ సంథింగ్ ఎల్స్ ఏదైనా కానీ, సో థర్డ్ పర్సన్ అనే వ్యక్తులు కొంతమంది ఉంటారు. సో మేము పరిచయమైంది ఆ థర్డ్ పర్సన్ వల్ల. మేము ఒక అమ్మాయికి షీఈస్ అవర్ ఎనిమీ అనమాట, అమ్మకు కొంచెం శత్రు. ఇద్దరికి ఆమెనే మమ్మల్ని పరిచయం, ఆమెనే నాకు దీన్ని పరిచయం చేసింది. ఆమెకి ఇప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలనిపిస్తుంది. అనుకున్నాము అరే దాని మీద ఎంత కోపం ఉన్నది, దానికి ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మనల్ని కలిపింది కదా. వీడియో చూస్తుండొచ్చు. ఒకప్పుడు ఆమె కూడా ఇద్దరికి ఫ్రెండే, షీఈస్ అప్పుడు తనకి గుడ్ ఫ్రెండ్ నాకు గుడ్ ఫ్రెండే. కాకపోతే తనకి ఈమె ఫ్రెండ్ అని చెప్పి నాకు తెలియదు ఇది ఫ్రెండ్ అని చెప్పి. ఒక సిచ్యువేషన్ లో తన నెంబర్ ఇవ్వడం దాన్ని చెప్పి మిస్ అండర్స్టాండింగ్స్ ఎప్పుడు జరిగినాయా మీ ఇద్దరి మధ్యలో? ఈ 4 మంత్స్ లో ఏది లేదు. 4-5 మంత్స్ ఉంటాయి కదా కొన్ని చిన్న చిన్న వాటికి, కొన్ని మంత్స్ లో ఏదైనా చేసినా ప్రతి ఎక్కడ వెళ్తున్నా నేను రేపు మార్నింగ్ వస్తా నాకు ఈ టైం అవుతుంది అడుగుతుంది, అదే అడుగుతా రేపు పొద్దున వస్తావా ఇప్పుడు వస్తావా అంటే నేను చెప్తా ఒక 10 మినిట్స్ టైం తీసుకొని చెప్తా అండి ఒకటి అండి రేపు పొద్దున్న వచ్చేసి ఇప్పుడు నైట్ 7 కోసం టైం ఎంత అవుతుంది దిమాకు దానికి రేపు పొద్దున్న రా అని చెప్తాను. వచ్చేసది వచ్చింది కూడా అట్లా నైట్ ఫుడ్ ఫస్ట్ కలవడం తను నేను అంటే మూవీలో ఉన్నా నేను సిస్టర్ బ్రదర్స్ అండ్ మా బిఎఫ్. ఇంకా కాల్ చేసింది ఇట్లా ఇట్లా అయింది కొంచెం రా అని చెప్తే ఇంకా అప్పుడే ఇట్లా మూవీ మధ్యలో నుంచి వెళ్ళిపోయినా. అసలు ఎక్స్పెక్టెడా ఇలా కలుస్తారు ఇద్దరు ఇంత క్లోజ్ అవుతారు అని చెప్పి? ఒక టైం లో ఆమె రీల్స్ చూస్తుండే ఇప్పుడు ఇద్దరం క్లోజ్ ఉన్నాం బెస్ట్ ఫ్రెండ్. ఓకే, రీల్స్ చూస్తుండేనా? నచ్చితే రీల్స్ నిజాన్ని చెప్పి ఇప్పుడు నాకు ఏం చెప్పా ఫోన్లో ఏం చెప్పా
పక్కన వచ్చి కూసబెట్టుకున్నావు. మా ఇంట్లోనే ఉంటది. వస్తే రెండే ఇళ్ళలో, ఇంకా ఎవరి దగ్గర వెళ్ళా, లేకపోతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తా, లింగంపల్లి వెళ్తా. ఇంకా అక్క అంటే ఇక ఇక సెకండ్ అమ్మాల అక్క, ఇక అంతే. చాలా బాగా చూసుకుంటారు. ఇక దీనికి తెలుసు చెప్తాది, దీనికే చెప్తా, ఇదే ఆలోచిస్తుంది నా గురించి. వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడతారు తెలుసా, అంటే ముందు గురించి ఆలోచిస్తుంది, నేను అప్పుడు ఇట్లా తప్పులు చేసినా ఒకవేళ చేయకపోతే నేను ఇక్కడ నుంచి ఎక్కడ పోతుండే అని చెప్పి ఇట్లా చేయబట్టుకొని ఏడ్చుకుంటా చెప్తుంది. ఆమె ఇట్లా ఏడుస్తా నాకు ఏడుపు వస్తుంది. కొన్ని సీక్రెట్స్ చెప్ప. నేనైతే ఇప్పటి వరకు ఈ 4 మంత్స్ లో దాన్ని చెప్పకుండా నేను ఏం చేయలేదు. సీక్రెట్స్ ఏం లేవన్నా, ఏముంటాయి సీక్రెట్స్? ఏం లేవు. అయ్యో, ట్రైన్ చేసి తీసుకొచ్చినట్టు ఏం అడిగినా అన్ని ఏం అడిగినా చెప్పకు. దాని ఇష్టం అది అంటే అట్లేం లేదు. సీక్రెట్స్ అంటే ఇద్దరికి అది సీక్రెట్ అని అడిగితే నేను ఆన్సర్ చెప్తా. ఏం సీక్రెట్స్? సీక్రెట్స్ అంటే ఏం లేవు, నార్మల్. ఇక అది మా వరకు సీక్రెట్ కాదు, ఇక అడిగితే చెప్తా. సరే, నేను అడుగుతా చెప్తావా? ఓపెన్ చెప్పాలా అని. తనకున్న గుడ్ హ్యాబిట్స్ కొని చెప్పు, బ్యాడ్ హ్యాబిట్స్ కొని చెప్పు. గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏదైనా స్మోకింగ్ కానీ లేకపోతే డ్రింకింగ్ కానీ. డ్రింకింగ్ ఉంది కానీ స్మోకింగ్ లేదు. ఉందా డ్రింకింగ్ హ్యాబిట్? ఎవరికి ఉంది? తినకుంది నాకు. గోడు మీద దాల్చడంతో మంచి. అవునా, ఏం తాగుతాను? ఓన్లీ బ్రీజర్ తాగుతుంది, ఇంకేం. డ్రింకింగ్ హ్యాబిట్ ఉందంటే నేను ఏదో అనుకున్నా. అట్లా ఏం లేదు. నువ్వు బాగుంటుందా? ఎందుకు నేను మిమ్మల్ని ఈరోజు పిలవడం జరిగింది అంటే, సో ఇప్పటిదాకా చెప్పిన కదా, సో మనకంటూ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటూ కొంతమంది ఉంటారు. సరే, ఎంత ఇబ్బందులు ఉన్నా, ఎంత స్ట్రగుల్స్ లో ఉన్నా, ఎంత లోలో ఉన్నా కూడా వాళ్ళు రాగానే స్పార్కిల్ అనేది వస్తుంది. సో అది నాకు తెలిసి తన లైఫ్ లో నువ్వే అని చెప్పి తను నాతో చెప్పడం జరిగింది. సూపర్. సో మీ ఇద్దరు సరే, ఇప్పుడు వ్యూస్ కోసం ఒక మంచి పాట పాడవచ్చు కదా. సరే, ఇది మాత్రం పరీక్ష, ఇది పరీక్ష. సరే, నువ్వు సరే అంటూ ఉండవు. సో తన బెస్ట్ ఫ్రెండ్ కదా, బెస్ట్ ఫ్రెండ్ అయితే ఒక పాట పాడు. నేనా కాదు కావాలి, కాకుండా మరి కాదని చెప్పి మేము అనుకుంటాం. ఏదైనా ఒక వన్ లైన్ పాడు. సరే, నువ్వు ఆగు, ఎందుకంటే నీకు కొంచెం డిఫికల్టీ ఉంటుంది కాబట్టి నువ్వు వాడు పాట. నువ్వు రావాలని చెప్పకు. లేదు లేదు, నువ్వు వాడు ఇప్పుడు. సో నీ ఫ్రెండ్ ఇష్టం అయితే వాడబ్బా. కౌన్ తుజే యూ ప్యార్ కరేగా, జైసే మే కర్తి హోగా. కథం రియల్ నా కదా, కథం రియల్. అంతే. సో పాడింది కదా. నిన్నెవరింకా ప్రేమిస్తారు ప్రాణం కన్నా నాకన్నా. తెలుగులో అది, నేను హిందీలో పాడా. లైఫ్ లా ఒక అమ్మాయినంటే నిన్నే నమ్మిన బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చాలా మంది వస్తారు పోతారు, మోసం చేసినారు, నువ్వు మోసం చేయక అంతే. సో నువ్వు ప్రామిస్ చేయాలంటే ఏం చేస్తావు? నేనేం ఆల్రెడీ మేము చేసుకున్నాం కూడా. ఇప్పుడు నువ్వు నామ కిచెన్ లో ఉంది, అంటే కిచెన్ రూమ్ లో ఉంది. మేము అక్కడ ఉన్నప్పుడు నేను ఫోన్ మాట్లాడుతున్నా అనుకుంటా, ఫోన్ మాట్లాడుతుంటే పిలిచింది, చాయ్ పెడుతుంది, నాకు చాయ్ పిచ్చి, నాకు హెడ్ ఏక్ వస్తుంది చాయ్ తాగా. ప్రాబ్ మంచి పెడతావా? బాగా పెడుతుంది చాయ్. నెక్స్ట్ టైం పెట్టినప్పుడు నేను ర్యాప్ బుక్ చేస్తా. లేపుతుంది జల్దీ ఉట్ట బ్రష్ కరా అని అంటది, బ్రష్ చేసి వచ్చేలోపు ఇగోవే చాయ్ అని అంటది, తాగుతా. మంచి హ్యాబిట్. అయితే ఏమేమి చాయ్ పెడుతుంది అనుకుంటా, అప్పుడు ఏం చేస్తున్నావు ఏమో, ఎందుకు వచ్చిందో దాని నోట్లో నుంచి నాకు నిజంగా ఇప్పుడు చెప్తుంది, దీనికి చెప్పలే నా హార్ట్ కి ఇట్లనో ఫీల్ అయిపోయాను. హర్ష, నీకు ఒక మాట చెప్తా, నువ్వు కనుక నన్ను మోసం చేసినావు అనుకో, నేను చంపేస్తా అంటున్నది నన్ను. చెప్పిన ఆమె ఎవడుతు మాట్లాడుతుంది ఫోన్ లో, అమ్మాయి అయితే ఎవడుతును, నాకు కోపం వచ్చింది. అన్న 1 అవర్ మాట్లాడుతుంది అని అన్న, నువ్వు ఎవరితో అయినా మాట్లాడగా నన్ను వదిలేసి వెళ్ళినావు అనుకో, ఇంకా సంథింగ్ ఇట్లా ఇట్లా అన్న, చంపేస్తుంది కూడా. సరే, ప్రామిస్ ఆపినా? ప్రామిస్ చేయలే. ఏం ప్రామిస్ చేస్తా, అట్లా చెప్పింది కదా. ఇక తనకి తెలుసు నేనేంటి, నేను ఎట్లా ఉంటా, నేను ఎవరికి నమ్మినా కూడా దీన్ని మాత్రం వదిలిపెట్టాను. దానికి తెలుసు ఎక్కడ పోయినా ఎంత తిట్టినా మళ్ళా దీని దగ్గరకే వస్తా, అది నా దగ్గరకే వస్తుంది. సూపర్. ఇంకొకటే చెప్తా, నేను ఎన్నో చూసిన ఆ విషయం దానికి తెలుసు కాబట్టి నన్ను మోసం చేయకు, నా దగ్గర ఏది దాచొద్దు, నా పని ఎప్పుడు. సో ఇన్ కేసు
దూరం అయిపోయింది. ఆ టాపిక్ ఇప్పుడే మాట్లాడుకున్నాం మేము ఇంట్లో. మమ్మీ పైన ఏమి ఇట్లా నేను ఇంప్రెస్ చేస్తుంది, ఇది ఇంప్రెస్ చేస్తుంది, ఇట్లానే మాట్లాడు. సోనీ మనల్ని ఇట్లా చూసి కొంతమంది జలాయించుకుంటారు, ఇట్లా మనం అంటే ఇట్లా పడనోళ్ళు ఉంటారు. సడన్ కలిసినాము, మన బాండ్ ఇంకెక్కువైపోయింది, బయట చాలా మంది మనకి గుర్తుపడతారు. ఇదేంది పిల్ల ఇన్ని రోజులు అక్కడ ఉండి రీల్స్ మన ఏరియాలో తిరుగుతుంది, ఈ పిల్లతో ఉంటుంది, ఏంది వీళ్ళ బాండ్ అని చెప్పేసరి ఇట్లా అనుకుంటారు. నజర్ అవుతుంది మన పైన, చూడు పక్క. నాకు ఒక్కొక్కసారి భయం అవుతుంది మనము విడిపోతామేమో అని చెప్పారంటే నాకు కూడా భయం అవుతుంది. నన్ను నేను కూడా అన్న సడన్ గా అవును విడిపోతామేమో అన్న భయం వస్తుంది అని. కానీ అసలు తీసుకోలేదు. ఇంకా డౌట్ మొదలైందా మీకు? సరే ఇన్ కేస్ నువ్వు ఆగు, సోనీ నువ్వు చెప్పమ్మా. ఇన్ కేస్ తను నీకు దూరం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రీజన్ అవుతుంది అన్న? ఏదో రీజన్ లా అవ్వదు ఫస్ట్ అండర్స్టాండింగ్. ఇన్ కేస్ ఒకవేళ అయితే అయినా కలుస్తాం, సారీ చెప్పుకుంటాం, ఇట్లా చేసిన తప్పు, నువ్వు నీకు చెప్తే నువ్వు తిడతావు ఏమో అని చెప్పి చెప్పలే, ఇట్లా కలుస్తాం అన్న. అట్లా ఏం లేదు. ఓకే నువ్వు నువ్వు చెప్పు. దానికి తెలుసు నేను డిప్రెషన్ లోకి వెళ్ళి అన్న ఏ జన్మలో అంతేనా? ఎందుకంటే నన్ను పట్టుకొని ఏడుస్తుంది అది, నువ్వు వదలకు నన్ను అని చెప్పి. ఎందుకంటే తను ఒక యూట్యూబర్, ఇన్స్టాలో రీల్స్, తనకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను యూట్యూబర్ కాకపోయినా నార్మల్ ఫ్రెండ్ అయినా, ఇప్పుడు యూట్యూబర్ అని ఉండద్దు, నువ్వు యూట్యూబర్ ఉన్నావు కాబట్టి నేను నీకుతో బెస్ట్ ఫ్రెండ్ ఉన్నా. నేను అండర్స్టాండింగ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, తన అర్థం చేసుకోవాలి వాళ్ళు ఉండాలి. తనకు నేను దొరికిన, తనకు దొరికిన అంటే చాలా లక్కీ. అసలు నేను అనుకోలే, నాకు కూడా చాలా స్కూల్లా కాలేజ్లా చాలా మోసిపోయినా. బట్ ఇప్పుడు మొత్తం ఇక్కడేనా లేకుంటే రాజస్థాన్? నాది ప్రాపర్ రాజస్థాన్, బట్ మ్యారేజ్ అయినాక మమ్మీ డాడీ ఇక్కడే. డాడీ మార్బల్ కాంటాక్ట్స్, మమ్మీ హౌస్ వైఫ్. ఎలా ఉంటారు పేరెంట్స్ తో మీరు? చాలా బాగుంటారు. సో మొత్తానికి అయితే హ్యాపీగా మీద లైఫ్ నడుస్తుంది. సో నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏం కోరుకుంటున్నా చెప్పాలా? విడిపోవాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చెప్పక అసలు వద్దు, కట్ చేసి. మనస్ఫూర్తి అని కట్ చేసి. మనస్ఫూర్తిగా ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మీకు ఆల్మోస్ట్ తెలుసు, థర్డ్ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచించకండి, మిస్ అండర్స్టాండింగ్స్ చేసుకోకండి, సంతోషంగా ఉండండి. ఓకేనా? ఏదో కపుల్స్కి చెప్తారు చూసినారా? అట్లనే ఉన్నారు కదా మీరు. సో అవును, ఇది మనకు ఒక చాలా మందికి ఒక సొల్యూషన్ అయిపోయింది ఇది. సో నువ్వు ఇప్పటిదాకా అన్నావు కదా, సో తను ఫ్రెండ్ పక్కన తిరుగుతుంది, సో చుట్టుపక్కన వాళ్ళు ఏమనుకుంటారు, సో తను ఒక యూట్యూబర్ తిను ఇంట్లో ఉంటున్నారు, చుట్టుపక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పి. సో వాళ్ళందరికీ ఇది ఒక ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎవరు, అసలు నీకు నువ్వు ఏమైతావు అని చెప్పి కూడా ప్రతి ఒక్కటి మన ఇంటర్వ్యూలో మనం షేర్ చేసుకున్నాం. ఇదే కాదు, ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు, షీ నోస్ హిమ్, దీనికి తెలుసు వాళ్ళు ఎవరో. వాళ్ళు కూడా నా చూసింది దగ్గర ఉండి వాళ్ళు నా కోసం ఏం చేస్తున్నారు. ఎవరు? ఆ పేరు చెప్పు కదా. పేరు అగు పేరు మనిషి ఇక్కడ ఉంటే మనిషి ఇక్కడ ఉన్నట్టు లవర్ అయితే చెప్పలేను, బట్ ఇద్దరు అండర్స్టాండింగ్ చాలా బాగుంది. నేను 24 అవర్స్ తనతో ఉంటా, తిను నాతో ఉంటది. మై అన్న ఉంటాడు ఒక అమ్మ, రీల్స్ లా ఉంటది ఈమె ఐడిలా డియో మై అని. ఎస్ లైక్ కొలాబరేషన్స్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి. అవును చూసా నేను. బాయ్ ఫ్రెండ్ లవ్ అయితే చెప్పలేను. చెప్తుంది కదా, చెప్పలేను అన్న. బట్ అండర్స్టాండింగ్ ఇద్దరికి చాలా బాగుంది. సో ఫ్రెండ్ ఇంకా అదొక బాండింగ్ అంతే ఇద్దరి మధ్య. చాలా ఒకగాని ఒక సిచ్యువేషన్ లో ఆ పాస్ట్ తోని చూస్తే హీ వాస్ దేర్, ఇంకా చూసుకుండు వచ్చిండు కొట్లాడి అట్లా అంతే. సో మొత్తానికి అయితే ఆలోచించుకో. సో లైఫ్ లో ఆల్రెడీ బ్యాక్ స్టెప్ వేసినావు కాబట్టి లైఫ్ లో, సో మళ్ళీ నువ్వు వెళ్ళాలనుకున్న గోల్ ఏదైతుందో అది రీచ్ చేయ దాంట్లో ప్రయత్నం చేయి. సో ఆల్మోస్ట్ నీకు అంత అర్థమైపోయింది, నీ ఫ్రెండ్ కూడా పక్కనే ఉంది కాబట్టి. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్, సో అడిగినందుకు, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, అలాగే నీ ఫ్రెండ్కి కూడా థ్యాంక్ యూ. ఓకేనమ్మా, థ్యాంక్ యూమ్మా.